ఇప్పుడంతా తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కానిస్టేబుల్ ఎగ్జామ్ల పైన ఎగ్జామ్స్ పైన అంటే ఇక్కడ ప్రిలిమ్స్ నిర్వహించారు నిర్వహించిన తర్వాత ఆరు లక్షల అరవై ఒక్క వేల మంది అభ్యర్థులు కానిస్టేబుల్ కోసం కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు ఆరు లక్షల పదిహేను వేల మంది అంటే ఇంత భారీ సంఖ్యలో పదిహేను వేల మంది కానిస్టేబుల్ ఎగ్జామ్కి హాజరయ్యారు హాజరైన తర్వాత నిజంగా మరి ఏం చేయాలి ఆరు లక్షల పదిహేను వేల మంది అంటే ఉద్యోగాలు లేక ఏ నోటిఫికేషన్లు లేక రకరకాలుగా ఇబ్బంది పడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఉద్యోగాల కోసం నీళ్లు నిధులు నియామకాల్లో భాగంగా నియామకాల కోసమే కొట్లాడినరు యువత విద్యార్థులు కానీ ఎవరు కానీ అయితే ఆ నియామకాలు వస్తే మేము మా జీవితాలు బాగుపడతాయని అని చెప్పేసి అనుకున్నారు అయితే నియామకాలు జరగలేవు ఏం వేసినా కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలు లేదంటే పోలీసు ఉద్యోగాలు మాత్రమే వేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం సరే అదైన సంతోషం ఏదో ఒకటి వస్తుందిగా ఉద్యోగం అని చెప్పేసి చాలామంది అనుకున్నారు అనుకొని కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆరు లక్షల అరవై ఒక వేల మంది అప్లై చేస్తే ఆరు లక్షల పదిహేను వేల మంది పరీక్ష రాసినారు పరీక్ష రాస్తే వాళ్ళ జీవితాలని ప్రభుత్వం ఎట్లా ఆడుకుంటుంది అంటే చెండాడినట్టు ఆడుకుంటుంది అంటే ఇట్లా బాలి బంతి బంతి లెక్క ఆడుకుంటుంది అంటే పద్నాలుగు తప్పులు కానిస్టేబుల్ ప్రిలిమ్సు పరీక్షలో పద్నాలుగు తప్పులు ఈ పద్నాలుగు తప్పులే కాకుండా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కారణం ఏంటి అంటే గత పరీక్షల్లో రెండు వేల పదహారులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ గత పరీక్షలకు సంబంధించి ఓసీలకు ఎనభై మార్కులు బీసీలకు డెబ్బై మార్కులు తర్వాత ఎస్సీ ఎస్టీలకు తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్లకు సంబంధించి అరవై మార్కులు అనేటువంటి ఒక నిబంధన పెట్టిండ్రు నిజం నిబంధన పెట్టినప్పుడు నిజంగానే బాగానే ఉంది రిజర్వేషన్లు ఎంతో కొంత వర్తిస్తున్నాయి అని చెప్పేసి అభ్యర్థులు అనుకున్నారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఓసీల ఎనభై మార్కుల నుంచి అరవై మార్కులకు తీసుకొచ్చినారు బీసీలని డెబ్బై మార్కుల నుంచి అరవై మార్కులకు తీసుకొచ్చిండ్రు తర్వాత ఎస్సీ ఎస్టీ తర్వాత ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్లకు సంబంధించి అదే అరవై మార్కులు ఉంచినరు ఎందుకు ఉంచినరు అని చెప్పేసి ఇక్కడ టీఎస్ఎల్ పిఆర్బీనా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దీనికి సంబంధించి వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడినంట అభ్యర్థులు అభ్యర్థులు మాట్లాడితే వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటి అంటే ఈ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే విద్యార్థులు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వీళ్ళు ఫిజికల్ టెస్ట్లో ఈజీగా పాస్ కాగలుగుతారు వీళ్ళు ఉరుకోగలుగుతారు దుంకగలుగుతారు తర్వాత ఏదంటే చేయగలుగుతారు కాబట్టి వీళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి ఓపెన్లో కూడా వీళ్ళే కొట్టుకోబోతున్నారు అందుకని అక్కడ ఓసీలకు ఉన్నటువంటి మార్కులు తగ్గించడం తర్వాత బీసీలకు ఉన్నటువంటి మార్కులు తగ్గించడం మీకు మాత్రం తగ్గించే లేదు అని చెప్పి చెప్పినట్ట అంటే న్యాయమేనా ఇది అంటే ఒకవేళ వీళ్ళు అంటే ఫిజికల్ ఫిట్నెస్కు గట్టిగా ఉన్నారు అంటే సామర్థ్యం ఉంది వీళ్ళు ఈజీగా ఉద్యోగాలు కొడతారని చెప్పేసి వీళ్ళు ఉద్యోగాలు కొట్టకూడదు అనే ఒకవేళ ప్రభుత్వం ఉద్దేశం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అక్కడ అధికారులపైన ఇక్కడ ప్రభుత్వం పైన హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకనంటే నీకు వేసినే అత్యవసర ఉద్యోగాలు ఆ ఉద్యోగాల్లో నిజంగా అవి రిక్రూట్మెంట్ అయితే కావా అంటే కావచ్చు ఒకవేళ ఎందుకంటే పోలీస్ ఉద్యోగాలు కాబట్టి పోలీస్ ఉద్యోగాలు ఎందుకు అంటే రక్షణ కోసం నీకు అంటే అక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో మంత్రులు ఉంటారో ముఖ్యమంత్రులు ఉంటారో వీళ్ళ రక్షణ కోసం నిజంగా ఉద్యోగాలు వేసుకున్నా మంచిగా ఉన్నది కానీ మరి జరుగుతున్నటువంటి తంతు ఎట్లా ఉంది అంటే నీకు దళిత బంధు ఇస్తా అంటున్నావు బాగానే ఉంది ఇవ్వమని కోరుకుంటున్నాం అంటే ఒకవేళ వాళ్ళు ఎంతో కొంత సాధికారత లభిస్తుంది అంటే మరి దళిత ఇస్తున్నప్పుడు రిజర్వేషన్లో కూడా ఎందుకు దళితులకు సంబంధించి కానీ తర్వాత ఇక్కడ గిరిజనుల బిడ్డలకు ఆదివాసీ బిడ్డలకు గిరిజనులకు సంబంధించి ఎందుకు రిజర్వేషన్ వర్తించకూడదు మా మేము ఎందుకు అన్యాయంకి అన్యాయానికి గురి కావాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు వాళ్ళు అడగడానికి కారణం కూడా ఉన్నది ఏమని అడుగుతున్నారంటే అక్కడ ఓసీలకు సంబంధించి తర్వాత ఇక్కడ బీసీలకు సంబంధించి కొంచెం వేరియేషన్ ఉంటే కట్ ఆఫ్ మార్కుల్లో వేరియేషన్ ఉంటే కొంతమంది అక్కడ ఫిల్టర్ అయ్యేవాళ్ళు మాకు ఎక్కువ మందికి అవకాశం వచ్చేది ఇప్పుడు అరవై మార్కులు పెట్టడంతో వాళ్ళు ఈజీగా వచ్చేస్తున్నారు వచ్చేయడం ద్వారా మాకు అన్యాయం జరుగుతూ ఉంది వా ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు వేరియేషన్ అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అంటే పెట్టిన ఎగ్జామ్ సరిగ్గా ఉండదు తర్వాత ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగా పాటించము ఇచ్చిన క్వశ్చన్లు తప్పిస్తాము ఒకవేళ చెప్పు క్వశ్చన్లు నిజంగా రైట్ ఇచ్చిన క్వశ్చన్లు ఉంటే దానికి మూడు మూడు ఆన్సర్లు నాలుగు నాలుగు ఆన్సర్లు కరెక్ట్ ఆన్సర్లు ఇస్తాము అక్కడ మైనస్ మార్కులు పెట్టింది ఇక్కడికి మైనస్ మార్కులు పెట్టడంతో మేము చాలా నష్టపోయినాం అంటే మైనస్ మార్కులు పెట్టడానికి మేము వ్యతిరేకిస్తలేము ఎందుకంటే ఒకవేళ ఫిల్టర్ చేయాలనే ఉద్దేశంతోనో దేనితోనో పెట్టొచ్చు మైనస్ మార్కులు పెట్టినప్పుడు నువ్వు క్వశ్చన్ పేపర్ కరెక్ట్గా ఇవ్వాలి కరెక్ట్గా క్వశ్చన్ పేపర్ ఉంటే వాళ్ళు ఏదైతే క్వశ్చన్ ఉంటుందో ఆన్సర్ కరెక్ట్గా పెడతారు కానీ నువ్వు మూడు మూడు ఆన్సర్లు నాలుగు నాలుగు ఆన్సర్లు రైట్ ఆన్సర్లు ఇస్తే ఏ ఆన్సర్ కరెక్ట్ పెట్టాలి ఏది పెట్టినా తప్పు అవుతుందని చెప్పేసి ఆ అభ్యర్థి ఏం చేస్తున్నాడు ఆ మూడు ఆన్సర్లు వదిలేస్తున్నాడు దేది పెట్టకుండా వదిలేస్తున్నాడు దీనివల్ల ఆ మార్కులు నష్టపోతున్నారు రెండు తప్పులు అంటే ఐదు తప్పులు పోయినాయని చెప్పేసి ప్రభుత్వమే చెప్తా ఉంది టీఎస్ఎల్ఆర్ పిఆర్బి చెప్తుంది ఐదు తప్పులు అని కానీ రెండు మార్కులు మాత్రమే కలిపింది అందరికీ ఐదు తప్పులు అని అట్లా అన్నారు పదిహేను తప్పులు పోయినాయి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి దానికి సంబంధించి మాట్లాడడానికి కూడా మన దగ్గర అభ్యర్థులు ఉన్నారు అయితే ఈ అభ్యర్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు నిజంగా క్యూనూస్ నుంచి మాట్లాడితే ప్రభుత్వానికి కొంతవరకు చేరుతుంది చేరితే మాకు అయినా న్యాయం జరుగుతాయని చెప్పేసి వాళ్ళు క్యూనూస్కి చాలా చాలామంది వచ్చారు ఇక్కడ వందలాది మంది అక్కడ అభ్యర్థులందరూ కూడా బయట ఉన్నారు కొంతమందిని మేము అంటే తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసినాం అంటే కొంతమందిని మేము ఇక్కడ హాల్ సరిపోదు కాబట్టి అక్కడ వందలాది వేలాది మంది అక్కడ మన క్యూనూస్ ఆఫీస్కి వచ్చిన్రు వస్తే వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఒక పది మందిని మనం ఇక్కడ తీసుకొచ్చినాము తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అసలు ఏం జరిగింది లో ఆఫ్ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి అయితే అన్నా లాస్ట్ టైం కూడా టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ ఎయిటీన్ కూడా నోటిఫికేషన్స్ వచ్చినాయి బట్ అప్పుడు ఎలా ఉండదు అని అంటే ఓసీ వాళ్ళకి ఎయిటీ బీసీ వాళ్ళకి సెవెంటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ ఉండేది అయితే ఈసారి సిక్స్టీన్ లోలాగే ఉండే ఎయిటీన్ లో ఇప్పుడు ప్రెసెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ మన రీసెంట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అయితే అందులో ఏం చేసినారు అంటే అందరికి ఈక్వల్ సిక్స్టీ అన్న సిక్స్టీ పెట్టేసి మళ్ళీ విత్ మైనస్ మార్క్స్ పెట్టినారు దీని వల్ల ఏమైంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓసీ వాళ్ళకి తగ్గించినారు ట్వంటీ మార్క్స్ బీసీ వాళ్ళకి టెన్ మార్క్స్ తగ్గించినారు వాళ్ళందరూ ఈక్వల్ అయిపోయిన ఈక్వల్ అయిపోయినా ఇంకేమైంది మళ్ళీ మైనస్ మార్క్స్ పెట్టినారు దీనివల్ల వాళ్ళకి తగ్గి బీసీ వాళ్ళకి తగ్గించి ఓసీ వాళ్ళకి తగ్గించినప్పుడు ఎస్టీ వాళ్ళకి ఎందుకు తగ్గించారు ఎస్స వాళ్ళకి ఎందుకు తగ్గించారు అని చెప్పేసి మెయిన్ మా ప్రాబ్లం మాకు ఇక్కడ ఇంకొకటి రాజ్యాంగ ప్రకారం బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించిపోయినాడు రాజ్యాంగ ప్రకారం రూల్ ఆఫ్ లో అమల్ చేయాలని రాజ్యాంగంలో ఉన్నది కోట్లు అవే చెప్తున్నాయి ప్రభుత్వాలు కూడా అవే చెప్తున్నాయి బట్ వీళ్ళు టీఎస్ఎల్ఆర్బీపీ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అసలు రాజ్యాంగం అనేది అన్న సార్ ఇది మాకు చాలా అన్యాయం జరుగుతున్నది ఎందుకు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు అంటే కారణం ఏం చెప్తున్నారు ఇక్కడ వాళ్ళకి తగ్గించినప్పుడు అంటే ఇక్కడ మిగతా రిజర్వేషన్ వాళ్ళకి తగ్గించినప్పుడు మాకు ఎందుకు తగ్గించట్లేదు అంటే ఏం చెప్తున్నారు అయితే ఇక్కడ మేము వాళ్ళు ఫిజికల్ గా మంచిగా ఉంటారు వీళ్ళు గ్రౌండ్ లో మంచి మెరిట్ స్కోర్ చేస్తారు వీళ్ళు అట్లా జాబ్స్లో వీళ్ళే కొట్టుకుని అంటే కొట్టదు కొట్టు కొట్టుకుని పోతారు అని చెప్పేసి అయితే మళ్ళీ కొట్టాలా మీద ఉండాలన్నది అట్లా వాళ్ళు చెప్పే రీజన్ అయితే అది ఉన్నది బట్ మాకు ఇక్కడ మైనస్ మార్క్స్ కూడా ఉన్నాయి కదా మైనస్ మార్క్స్ ఉండే మళ్ళీ మీ గ్రౌండ్ ఇట్లా కొట్టొద్దు అని చెప్పేసి ఇట్లా చాలా మీకు ఫ్రెష్గా ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింటే వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదు సరిగ్గా మైనస్ మార్క్స్ అంటే కూడా వాళ్ళు క్లారిటీ తెలియకుంటుంది వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇప్పుడే ఇక్కడ ఇక్కడే వాళ్ళు ఫస్ట్ స్టేజ్ లోనే వాళ్ళు డ్రాప్ అవుట్ అయింది అనుకున్నా వాళ్ళ గవర్నమెంట్ పైన అసలు ఉద్యోగాల పైన హోప్ కోల్లిపోతారు వాళ్ళు ఎంత చదివినా మనం ఇలా తీసేస్తారా అనే ఒక మైండ్ సెట్ వాళ్ళకి ఉండిపోతుంది కదన్న అందుకోసం ఇప్పుడు మేమేమంటూ ఏంటంటే పెడితే అందరు సిక్స్టీ పెట్టాలి మైనస్ మార్క్స్ తీసేయాలి లేదంటే ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ పీడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకేమో ఫిఫ్టీ పీసీ వాళ్ళకేమో ఫిఫ్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ఫార్టీ మార్క్స్ పెట్టాలని చెప్పి ఇప్పుడు మా డిమేన్ అదే విధంగా మాకు అడ్వకేట్ రమేష్ సార్ గారు అశోక డైరెక్టర్ అశోక్ సార్ గారు కూడా మాకు మా ప్రాబ్లం వాళ్ళు మాకన్నా ముందే వాళ్ళు గుర్తించి మాకు మొన్న ఓయిల్ లో కూడా చిన్న మా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తే మేము అక్కడికి సార్ చెప్పిండు సార్ పోలీసులు అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది అదే అయితే సార్ ఇట్లా మాట్లాడుతుంటే ఒక విద్యార్థి ఆందోళన గురై చదువు ఎంతో రెండు మూడు సంవత్సరాలకి వెళ్ళి వచ్చి ఒయ్యలో ఉండేసి రూమ్ లో ఉండి తిండి తినక ఎదురు పల భోజనం తినేసి కడుపు కాల్చుకొని ఉండి చదివితే క్వశ్చన్ పేపర్ లో చాలా వరకు తప్పులు నా తప్పులు వచ్చినాయి అదే విధంగా మైనస్ మార్క్స్ ఉన్నాయి అందరికీ అందరినీ సమానంగా తగ్గిచ్చేసి పెట్రోల్ మీద 20 పైనే పెట్రోల్ పోసుకొని ఆటోమేటిక్ చేసుకోడానికి ప్రయత్నించారు పెట్రోల్ పోలీస్ అట్లు చేయదట్లు ఎప్పుడూ కూడా మనం అద్యేతు అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు స్టూడెంట్స్ అందరికీ చేసేశారు ఆపడం అనేది జరిగింది అన్న ఓకే అంటే కేస్ పైన పెట్టిరు సార్ పైన పెట్న్నారు అన్న ఎవరు ఎవరు చోటి ప్రభాకర్ ఎకనామీ ఫ్యాకల్టీ ఆయన పైన పెట్టినారు అదే విధంగా ఆన్లైన अशोक డైరెక్ట్ అకాడమీ ఉండడి అశోక్ సార్ ఆయన పైన కేసులు అనేది పెట్న్నారు అన్న ఇది పరిస్థితి అంటే విద్యార్థుల సమస్యల కోసం పోరాడడం కూడా అభ్యర్థులు అభ్యర్థులు నష్టపోతున్నారు తర్వాత అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మాట్లాడిన ఏది ఆ ఫ్యా ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు మద్దతు తెలియజేసినటువంటి వాళ్ళపైన వాళ్ళు మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టిరు సంతోషం నిజంగా ఎందుకనంటే చాలా చట్టం చాలా తన పని తను చేసుకోబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా పనిచేస్తుంది బాగుంది ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుంటే మీటింగ్లలో మాట్లాడుతుంటే చాలామంది ఆత్మహత్యకు ప్రయత్నం చేసినరు ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళి ఒక ఇరవై ఐదు మంది నుంచి ముప్పై మంది దాకా ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన తర్వాత చాలామంది చనిపోయినరు పేర్లు రాసి లెటర్లు రాసి చనిపోయినరు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఎన్ని కేసులు నమోదైనాయి దీనికి సంబంధించి అంటే ఒక ఒక ఫ్యాకల్టీ అన్యాయం జరుగుతుంది అభ్యర్థులకు ఈ ఆరు లక్షల పదిహేను వేల మంది అంటే రాష్ట్రంలో అంటే దాదాపు యువతలో చాలా మటుకు ఇక్కడ ఏ ఉద్యోగాలు లేక ఉద్యోగ సజ్జం లేక పీజీలు పిహెచ్డీలు చేసి అన్యాయానికి గురైపోతున్నారు కాబట్టి మాకు ఉద్యోగాలు కల్పించండి అని చెప్పేసి వాళ్ళు కోరితే ఆ ఉద్యోగాలు వేయకపోవడం పక్కకు పెట్టేసి ఆ ఇచ్చిన ఈ అత్యసరు ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి తప్పులు జరిగితే దాని గురించి మాట్లాడితే మాట్లాడిన ఆ ఫ్యాకల్టీల మీద తర్వాత మాట్లాడుతున్న మద్దతు తెలుపుతున్న లీడర్లపైన వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు ఇది మనం చేయాల్సింది ఒక్కసారి అక్కడ ఓ పిఎస్లో ఉన్నటువంటి అక్కడ సిఐ గారు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎవరి మీద కేసులు పెడతా ఉన్నాం నిజంగా అట్లా పెట్టినప్పుడు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కూడా కేసులు పెట్టండి పెట్టాలి కదా అయితే ఇప్పుడు ఇది రిజర్వేషన్ విషయంలో సంబంధించి మాకు ఎట్టి పరిస్థితుల్లో అంటే అక్కడ ఓసీలకు ఇరవై మార్కులు తగ్గించరు బీసీలకు పది మార్కులు తగ్గించేసారు మాకు కూడా తగ్గించాలే అంటే ఒక సిస్టమ్ అనేది అనేటువంటిది ఫాలో కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయానికి సంబంధించి అక్కడ ఎన్ని అంటే ఏ ఏ ఉద్యోగాలకు అప్లై చేసినరు మీరు మీరు ఎన్ని పరీక్షలు రాయాల్సింది ఎన్ని పరీక్షలు రాసి చెప్పండి ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత ఎక్సైజు ఐటీ డిపార్ట్మెంట్ మూడు మూడు రకాల పోస్టులకి మీరు అప్లై చేsinరూ ఎన్ని రకాల పోస్టులకు మీరు ఎన్ని ఎగ్జామ్ రాసిరమ్మా కాదు ఇప్పుడు ఎక్సైజ్ సంబంధించి కానిస్టేబుల్ మామూలుగా సివిల్ కానిస్టేబుల్ సంబంధించి ఎగ్జామ్ వేరే వేరే రెండు అన్నా ఒకటే ఉండాలా రెండు ఒకటి రెండు ఒకటి కానిస్టేబుల్ సివిల్ ఐటీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ డ్రైవర్ పోస్ట్ ఇచ్చారు డ్రైవర్ అంటే అది మేము స్టూడెంట్స్ మేము కొంచెం పెద్దవాళ్ళు మాకు సంబంధం ఇంకొకటి ఏముంది ఎస్ఐ సివిల్

దురదృష్టవశాత్తు ఆ రోజు హాజరు కాలేదు లేకపోతే క్వాలిఫై కాలేదు మరి పరిస్థితి ఏంటి ఇంకా వాళ్ళు అన్న వాళ్ళు ఇంకా మొత్తం డబ్బులు అయితే మొత్తం ఆరు ఎగ్జామ్ ఇంకా అట్లు ఇంకొకటి ఇప్పుడు ఎస్ఐ సెపరేట్ ఐటీ సపరేట్ ఒక్కొక్క ఎగ్జామ్ కండక్ట్ చేసినా ఇందులో మిస్ అయిపోయినా అందులో మనం ప్రయత్నం చేసుకుంటాం క్వాలిఫై అయ్యాలని కాకపోయినా ఇంకొక ఛాన్స్ ఉంది మూడు కదా అదే క్వాలిఫై వాళ్ళం అలా కాకుండా ఒకే ఎగ్జామ్ పెట్టేసి మూడికి పెట్టేసి ఇందులో నాట్ క్వాలిఫైడ్ అయితే మొత్తం నాట్ క్వాలిఫైడ్ ఇప్పుడు డబ్బులు మాత్రం అన్ని తీసేసుకున్నారు డబ్బులు ఇస్తారన్న స్టూడెంట్స్ పిఆర్బి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారు సమాధానం చెప్పాలి కదా దీనిపైన అంటే మీరు డబ్బులు తీసుకునేటప్పుడు తర్వాత అప్లై చేసేటప్పుడు ఏమో ఆరు పోస్టులు ఉంటాయి ఆరు రకాల పోస్టులు ఉంటాయి ఎగ్జామ్ పెట్టేది ఒకటే పోస్ట్ ఒకటే రకమైన ఎగ్జామ్ పెడతారా ఒకటే ఎగ్జామ్ పెట్టేసి అన్ని ఈ సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత్రం ఏమనేది అంటే ఎక్కడ ఎక్కడ ఉంటున్నాం మనం ఏం చేస్తున్నాం ఇగో ఇది జరుగుతున్నటువంటి అన్యాయ మిత్రులారా అసలు యాక్చువల్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వేరు ఇక్కడ సివిల్ కానిస్టేబుల్ సంబంధించి ఇది వేరు ఎప్పుడైనా కానీ గత చరిత్ర ఎప్పుడు చూసుకున్నా కానీ అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వేరే నడుస్తుంది ఎగ్జామ్ తర్వాత దీనికి సివిల్కి సంబంధించి వేరే నడుస్తుంది అయితే ఈ రెండు ఎగ్జామ్లు కలిపి పెట్టే పెట్టడం వల్ల ఏమవుతుంది ఒకవేళ కొంచెం టఫ్ పేపర్ వస్తే ఇంట్లో ఒకవేళ మిస్ అయిపోతే దాన్ని ఇంకో దాంట్లో వాళ్ళు ట్రై చేసుకుంటారు ఎక్సైజ్లో ఒకవేళ మిస్ అయితే సివిల్లో తర్వాత సివిల్లో మిస్ అయితే ఎక్సైజ్లో ప్రయత్నం చేసుకుంటారు ఇప్పుడు ఆ ప్రయత్నం చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉందని చెప్పేసి అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఇంకేం జరిగింది ఇంకా ఎగ్జామ్ నాకు వచ్చింది అందులోనేమో ఫైవ్ అయితే ఐదు డబ్బాలు ఉండాలి ఐదు ఉంటే మన ఐదు డబ్బాలల్లో మనం బబుల్ చేయాలి మనం అంటే అది నింపాలి అయితే దానిలో ఏమో ఎన్ని ఎన్ని డబ్బాలు వచ్చినాయి ఫైవ్ డబ్బాలు వచ్చినాయి సిక్స్ అంకే కూడా వచ్చింది సిక్స్ అంకె వచ్చినప్పుడు సిక్స్ కూడా బబుల్ చేయాలి సిక్స్ ఐదు డబ్బాలే ఉన్నాయి మీరు ఆరు బబుల్ చేయాలి ఇప్పుడు ఎట్లా మన పరిస్థితి ఏంది అందులో ఆరు రాలేదు బబుల్ చేయడానికి అందులో మళ్ళీ హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ తోని పోయిన నెగిటివ్ అందులో మళ్ళీ నెగిటివ్ మార్కెట్ చూడు ఒక్కసారి చూడండి ఇక్కడ 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 అక్కడ ఇచ్చిందేమో ఐదు బాక్సులు ఫైవ్ బాక్సెస్ ఇచ్చిండ్రు ఆరు నెంబర్లు ఇచ్చిండ్రు ఆరు నెంబర్లు ఇచ్చినప్పుడు ఆరో నెంబర్ ఎక్కడ పెట్టాలి ఆరో నెంబర్ కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గర పెట్టరు మరి పంపి పంపిఓ నెంబర్ని చూసారా ఎంత ఎంత దారుణం చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకు చాలా చిన్న విషయం అనిపిస్తున్నచ్చు ఇంకో బాక్స్ ఇవ్వకపోవడం చిన్న విషయం అనిపిస్తుండొచ్చు కానీ ప్రజలందరూ గుర్తుపెట్టుకోరు ఎందుకనంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాడు విద్యార్థి అభ్యర్థి ఏమైతుందంటే కన్ఫ్యూజ్ అవుతాడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు కాదు ఎక్కడ పెట్టాలని అర్థం కాదు ఈ ఆరో బబ్బులు ఎక్కడ చేయాలి నేను అసలు ఈ ఐదు బబ్బులు కూడా ఇది ఎక్కడ చేస్తే కరెక్ట్ ఏదో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం నష్టపోతున్నాడు దీనివల్ల హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిందంట ఎవడు భరించాలి దీనికి ఫార్టీ మినిట్స్ కూడా ఎక్కువ కూడా ఎక్కడ బబుల్ చేయాలి ఏం చేయాలని మళ్ళా అక్కడ ఉన్న సార్ వాళ్ళని అడిగితే అట్లా చెప్పడం దానివల్ల టైం వేస్ట్ కావడం జరిగింది మేము రాసిన ఎగ్జామ్లలో మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల ఉన్న మార్క్స్లకి వెళ్ళి మళ్ళీ నెగిటివ్ పోవడం వల్ల ఫెయిల్ కావడం జరుగుతుంది ఇప్పుడు అసలు ఒకవేళ తప్పు పెడితే మైనస్ మార్కులు ఉన్నాయి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి అంటే ఒకవేళ ఎన్ని ఎన్ని తప్పులు పోతే ఒక మార్కు కట్ ఐదు 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 తప్పులు పోతే ఒక మార్క్ కట్ అవుతుంది దీంతో ఏమవుతుంది ఒకవేళ తప్పు పోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వీళ్ళు మార్కులు పెట్టకుంటున్నారు ఏది కొన్ని క్వశ్చన్లకి ఎందుకు ఆన్సర్ పెట్టలేదంటే వీళ్ళు పద్నాలుగు క్వశ్చన్లు ఉన్నాయి కదా పద్నాలుగు క్వశ్చన్లు ఆ క్వశ్చన్లు కూడా చెప్తున్నాయి కావాలంటే ఏ క్వశ్చన్లు ఏమవుతుందనేది వీళ్ళే పంపించినాయి అయితే ఈ పద్నాలుగు క్వశ్చన్లు ఉన్నాయి కదా ఈ పద్నాలుగు క్వశ్చన్లకు సంబంధించి కూడా ఈ పద్నాలుగు క్వశ్చన్లకు సంబంధించి కూడా తీసి పెట్టుకుంటే ఐగో ఈ పద్నాలుగు క్వశ్చన్లకు సంబంధించి కూడా ఒక్కొక్క దానికి మూడు మూడు ఆన్సర్లు ఒక్కొక్క దానికి నాలుగు నాలుగు ఆన్సర్లు ఒక్కొక్క దానికి రెండు రెండు ఆన్సర్లు ఈ రెండు రెండు ఆన్సర్లో ఏది పెట్టినా మళ్ళీ ఒకవేళ మాకు మైనస్ మార్క్ వస్తుందేమో తర్వాత నష్టపోతామని చెప్పేసి అభ్యర్థులు ఎవరు కూడా దాన్ని అటెంప్ట్ చేయకుంటున్నారు కొంతమంది అట్లా అట్లా కన్ఫ్యూజ్ అయిపోయి నెగిటివ్ మార్కింగ్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఏది ఇది ఇది ఏ కోడ్ ఇది ఇప్పుడు కోడ్ ఇది ఇది ఏ కోడ్దా ఇది ఏ కోడ్దా ఇప్పుడు ఏ కోడ్కి సంబంధించి అంటే కో ఏ కోడ్కి సంబంధించిన దాంట్లో ప్రశ్న నెంబర్ ఒకటి ఒకటో నెంబర్ ప్రశ్న ఓకే 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 ఆహా క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ ఏ కోడ్లో క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ చూసుకుంటే విటమిన్ సి లభించే పదార్థం ఏది అంటే ఆప్షన్లో మూడు ఆప్షన్లు ఉన్నాయి మూడు ఆప్షన్లు కరెక్ట్ ఉన్నాయి అంతేనా మూడు ఆప్షన్లు కరెక్ట్ ఉన్నాయి మూడు ఆప్షన్లు కరెక్ట్ ఉన్నప్పుడు చింతకాయ ఇక్కడ ఇట్లా ఇట్లుంటుంది ఆన్సర్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఈ ఆన్సర్ ఉన్నా చెప్తాను నేను చింతకాయ ఉసిరికాయ తర్వాత జామకాయ ఈ మూడిట్లల్లో సి విటమిన్ ఉంటుంది ఉన్నప్పుడు దేంట్లో సి విటమిన్ ఉందని చెప్పేసి అడిగితే అభ్యర్థి దేనికి ఆన్సర్ పెట్టాలి దేనికి ఆన్సర్ పెడతాడు అయితే ఇట్లా ఇది ఇంకా క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్కి సంబంధించి ఆటోమొబైల్ నుంచి వెలువడే గ్యాస్ ఏమిటని అడిగారు అన్న నాలుగు ఏమిటని అడిగారు దీంట్లో నాలుగు ఆప్షన్లు కూడా కరెక్టే ఆన్సర్ ఉంది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనోఆక్సైడ్ ఏమేమి వెళ్తుందో అందులోకి వెళ్ళి ఏమేమి వెళ్తుందో అవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లే ఇచ్చిండ్రు ఏ ఆన్సర్ దేనికి ఆన్సర్ పెట్టాలి తర్వాత క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్టీ టూకి సంబంధించి దోమలను ఏసెట్ ఇది అన్నీ కూడా ఏసెస్ ఏసెట్ క్వశ్చన్లు ఇవన్నీ కూడా దోమలను తరిమి కొట్టేందుకు ఇండ్లల్లో ఉపయోగించేది అని చెప్పేసి ఒకటి ఏమి ఇచ్చారు మందు తర్వాత క్రిమి సంహారి అని ఇచ్చిండ్రు ఇవన్నీ ఇచ్చు అంటే ఇట్లా ఆప్షన్లు ఇచ్చిర్రు ఇలా రెండు ఆన్సర్ రెండు ఆన్సర్లు కరెక్ట్ ఉన్నాయి ఇట్లా మొత్తం ఇప్పుడు మీరు చెప్పాలనుకుంటే మొత్తం ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర ప్రతి ఒక్క క్వశ్చన్ ఉన్నది క్వశ్చన్ నెంబర్ ఎయిటీ త్రీ ఈ క్రింది వన్లో పార్లమెంటు విధి కానిది ఏది అని చెప్తే నాలుగు క్వశ్చన్లు నాలుగు ఆప్షన్లు ఇస్తే నాలుగు ఆప్షన్లు కరెక్ట్ ఉన్నాయి తర్వాత క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సిక్స్కి సంబంధించి ఐదు టైమ్స్ జోన్స్ ఉన్న దేశం ఏది అని చెప్పి జవాబు న్యూజిలాండ్ డెన్మార్క్ అయితే నాలుగు ఆప్షన్లలో లేవు ఆన్సర్ లేదు ఈ ఆన్సర్ లేని క్వశ్చన్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఆన్సర్ ఉంటుందో ఆన్సర్ ఆన్సర్ ఉన్న క్వశ్చన్ ఈ ఆన్సర్ ఒకటి ఒకదానికి ఉండాలి ఆ ఒక్కదానికి కూడా ఆన్సర్ లేదు ఈ ఈ జోన్లో ఉన్నాయి అసలు ఆ దేశాల పేర్లు ఇచ్చిర్రు మీదైతే అవి అందులో లేవు అవి తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ ముంబై నేషనల్ నేషన్ డాక్ట్ డాక్యాడ్లో సేవల నుంచి విడుదలైన యుద్ధ నౌక ఏది అంటే రెండు ఆప్షన్లు సరైనవి ఉన్నవి దేనికి కాస్త ఆన్సర్ పెట్టాలో తెలియదు ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క దానికి క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిటీ నైన్కి సంబంధించి సరికాని జత ఏది అని అడిగారు రెండు సరైన జా జతలు ఇచ్చిండ్రు అంటే రెండు సరికాని ఉన్నాయి రెండు సరికానివేటన్నా రెండు సరైనవేట అన్న ఇక్కడ కన్ఫ్యూజ్ మళ్ళా క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ ఇవ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ ఇవన్నీ కూడా ఏ కోడ్కి సంబంధించిన పేపర్ ఇది క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్కి సంబంధించి హన్మకొండ సిద్ధీశ్వరాలయ నిర్మాత రెండో పౌడరాజు అయితే ఆప్షన్లో ఇవ్వలేదు ఆ ఆప్షన్లో ఆన్సరే లేదు దేనికి పెట్టాలి అప్పుడు కేసీఆర్ నిర్మించండి పెట్టాలి మీరు మీరు అట్లా పెట్టాలి ఒకటి రాసి కేసీఆర్ నిర్మించండి అని చెప్పేసి ఇంకో సుఖ అట్లా ఇగో ఇట్లా క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ గాంధీజీకి సంబంధం లేని పత్రిక ఏది అని అడిగారు ఇందులో ఇవన్నీ నాలుగు పత్రికలు ఉన్నాయి ఆ నాలుగు పత్రికలు కూడా గాంధీకి సంబంధం సంబంధం ఉన్న పత్రికల పేర్లే ఇచ్చిండ్రాడా ఇచ్చినప్పుడు దేనికి ఆన్సర్ పెట్టాలి సంబంధం లేనిది అన్నప్పుడు తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ త్రీకి సంబంధించి తెలంగాణలో రోమన్ నాణ్యాలు దొరికిన ప్రదేశం అని చెప్పేసి ఇచ్చిండ్రు ఆప్షన్లు లేదు అంతేనా ఆప్షన్ వేరే ఉంది తర్వాత అక్కడ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ వేరే ఉంది తర్వాత అక్కడ ఆప్షన్ ఉన్నది వేరే ఉంది అయితే ఇట్లా మొత్తం మీద పద్నాలుగు క్వశ్చన్లకు రెండు రెండు ఆన్సర్లు ఆన్సర్లు లేని తర్వాత ఆన్సర్ తప్పు ఉన్నాయి ఇట్లా రకరకాలుగా ఇస్తే అభ్యర్థులు ఏం కావాలి ఆరు లక్షల పదిహేను వేల మంది అభ్యర్థులు ఇక్కడ ఆరు లక్షల పదిహేను వేల మంది వీళ్ళంతా ఒక్కొక్కరు పది వాళ్ళు ఒక్కొక్కరు పది ఓట్లు నువ్వు అనుకుంటుండొచ్చు వీళ్ళు ఏం చేస్తారులే ఆరు లక్షల పదిహేను వేల మంది ఇట్లా తూతు తూతు అంటే అయిపోతుంది ఇదంతా ఏం కాదు ఒక్కొక్కరు పది పది ఓట్లు పది ఓట్లు అంటే ఆరు లక్షల పది పదిహేను వేలు ఇంటూ ఎంత వేసుకో ఆరు లక్షలు ఇంటూ పది వేసుకో ఎంత అవుతుంది ఆరు లక్షల అంటే అరవై లక్షలు అవుతుంది ఇంకా పదిహేను వేలు అంటే పదిహేను ఇంటూ మళ్ళా లక్ష వేలు అవి అరవై ఒక్క వే అరవై ఒక్క లక్షల సరే ఓ డెబ్బై లక్షల చి డెబ్బై లక్షల చిల్లర ఓట్లు ఇవి ఇవి డెబ్బై లక్షల ఓట్లు ఇవి అంటే ఉట్టిగానే గాలికి మేము ఏమైనా చేస్తాం తర్వాత ఆరు లక్షల మంది పదిహే ఆరు లక్షల పదిహేను వేల మంది అంటే ఒక్కొక్క కుటుంబం ఆధారపడి ఉంటే ఒక నలుగురు ఐదుగురు వేసుకున్నా కానీ ఎన్ని కొన్ని లక్ష ఆరు ఐదుల ముప్పై ఓ ముప్పై లక్షలు ముప్పై లక్షల మంది ఉంటారు తర్వాత వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఆరు లక్షల కుటుంబాలు వీళ్ళ మీద ఆధారపడ్డాయి ఆరు లక్షల పదిహేను వేల కుటుంబాలు అంటే ఇష్టం వచ్చినట్టుగా గందరగోళం చేయొచ్చు అక్కడ క్వశ్చన్ తయారీ క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుని క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి రాదు వానికి ఆన్సర్ చేయడానికి ఆన్సరు ఏం ఆన్సర్ పెట్టాలి ఏం కథనో తెలియదు ఆ తెలియని వాళ్ళని తీసుకొచ్చేసి వాడు ఎక్స్పర్ట్ సబ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వాడు వాళ్ళ ఆన్సర్ వాళ్ళు అట్లా పెడతారు ఇరవై రెండు ఏమో ఇరవై రెండు క్వశ్చన్లు ఏమో ఇక్కడ ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి ఇరవై రెండు క్వశ్చన్లు తప్పు ఉంటాయి డబుల్ డబుల్ ఆన్సర్లు మూడు మూడు ఆన్సర్లు నాలుగు నాలుగు ఆన్సర్లు పెట్టేసి అక్కడ ఏది పెట్టాలనో అర్థం కాక వాళ్ళు ఇబ్బంది పడతారు ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడతారు ఇంకేమున్నాయి ఇష్యూస్ ఏమన్నాయి ఇంకా ఇక్కడ రిజర్వేషన్ ప్రధానంగా వాళ్ళు కోరేది ఏంటంటే ఈ పద్నాలుగు క్వశ్చన్లకు సంబంధించి పద్నాలుగు మార్కులు మాకు యాడ్ చేయాలి మొదటి డిమాండ్ అంతే కదా పద్నాలుగు క్వశ్చన్లకు సంబంధించి తప్పులు ఇచ్చిండ్రు తర్వాత డబుల్ డబుల్ ఆన్సర్ ఇచ్చిండ్రు మూడు మూడు ఆన్సర్లు నాలుగు నాలుగు ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ఈ పద్నాలుగు మార్కులు అందరికీ యాడ్ చేయాలి ఒకటి డిమాండ్ రెండో ఒకటి రెండవది ఏంటి అంటే రిజర్వేషన్లో మాకు అన్యాయం జరిగింది అక్కడ టెట్కి సంబంధించి వచ్చినప్పుడు తొంభై మార్కులు ఓసీలకు అని డెబ్బై ఐదు మార్కులు బీసీలకు అని తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అరవై మార్కులు అని చెప్పేసి ఒక రిజర్వేషన్ ఒక రూల్ లెక్ ఉన్నది తర్వాత గ్రూప్ వన్కి సంబంధించి కూడా ఒక లెక్కున్నది ఉన్నది మరి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఆ లెక్క ఎందుకు వర్తించది అదేనా క్వశ్చన్ ఇది అంటే వీళ్ళకు సంబంధించి కనీసం పట్టించుకోవాల్సిన అవసరం లేదా కానిస్టేబుల్ అంటే మనుషులు కాదా నీకు రక్షణ కల్పించాల్సింది రేపు ఒకవేళ నిన్ను ఒకవేళ నలుగురు ఏమైనా ఏమైనా వేయాలనుకుంటే అసలు అటువంటి జరగద్దు ఎవరు దాడులో బీడులో ఏమైనా జరుగు జరుగుతుంటే రక్షణ కల్పించాల్సింది లేకపోతే ఇంకేమైనా రక్షణ కల్పించాల్సింది ఎవరు ఈ కానిస్టేబుల్లే ఈ పోలీసు ఈ ఈ ఎస్ఐలే ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులే అభ్యర్థులే వీళ్లకు సంబంధించి వీళ్ళకు అన్యాయం చేస్తే పరిస్థితి ఎట్లా అంటే తర్వాత అక్కడ ఏమంటున్నారు మీరు కారణం ఏం చెప్తున్నారు అక్కడ వాళ్ళు పరిగెత్తలేరు వీళ్ళు పరిగెత్తగలుగుతారు వాళ్ళు ఫిజికల్ టెస్టుల్లో వాళ్ళు ఈజీగా పాస్ కాలేరు వీళ్ళు పాస్ కాగలుగుతారు అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అక్కడ దళితులు కానీ గిరిజన బిడ్డలు కానీ ఆదివాసీ బిడ్డలు కానీ ఉద్యోగాలకు రావద్దా అంటే ప్రభుత్వం ఉద్దేశం ఏందో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి అర్థం చేసుకోండి ఇక్కడ మీరు అక్కడ దళితులకు సంబంధించి కానీ అంటే మేము ప్రేమ చూపిస్తున్నా ప్రేమ చూపించుడు పథకాలలో పేరు ఎట్టి ప్రేమ చూపించడం కాదు నిజంగా ఏం జరుగుతుందో దాంట్లో చూపించాలి దళితులకు సంబంధించి కానీ తర్వాత ఆదివాసీ బిడ్డలు కానీ ఇక్కడ గిరిజన బిడ్డలు కానీ వీళ్ళు ఉద్యోగాలలోకి రావద్దు ఉద్యోగాలకు రావద్దనేటువంటి కుట్ర జరుగుతుంది అంతే నైపుణ్యం అంతే కదా అంటే వీళ్ళకి అందరికీ సేమ్ చేసేసి తర్వాత వీళ్ళందరికీ వాళ్ళకి తగ్గించడం ఎట్లా వీళ్ళకి తగ్గించకపోవడం ఎట్లా తగ్గిస్తే అందరికి తగ్గించండి ప్రాబ్లం ఏం లేదు తగ్గించకపోతే ఇప్పుడు ఇంతకుముందు ఎట్లున్నదో అట్లే ఉంచండి దానికి కూడా ప్రాబ్లం ఏం లేదు కానీ ఏ ప్రాతిపదిక ప్రకారం వాళ్ళకు తగ్గించిండ్రు ఏ ప్రాతిపదిక ప్రకారం మాకు అట్లానే ఉంచిండ్రు అనేది వీళ్ళ క్వశ్చన్ అంతే కదా మెయిన్ ఇది ఇది క్వశ్చన్ కాబట్టి టీఎస్ఎల్ టీఎస్ఎల్ పిఆర్బి టీఎస్ఎల్ పిఆర్బి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నది కదా చైర్మన్ గారు తర్వాత ఎవరు శ్రీనివాసరావు గారు మీరు ఒకసారి దీని మీద డెఫినెట్గా దీని మీద ఒక కమిటీ వేస్తారా లేకపోతే కమిటీ విమిటీలు వేసేసి మళ్ళీ కాలయాపన వేయడం కాదు దీనిపైన వెంటనే తక్షణమే ఈ పద్నాలుగు క్వశ్చన్లకు సంబంధించి అవి మార్కులు కలపడం తర్వాత రిజర్వేషన్కి సంబంధించి వీళ్ళకి ఎందుకు అన్యాయం జరుగుతుంది వీళ్ళకి తగ్గిస్తారా లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటివి పాత పద్ధతి ప్రకారం ప్రకారం ఫాలో అవుతారా అమలు చేస్తారా ఈ రెండు విషయాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది తర్వాత అక్కడ ఐదు బాక్సులు వేయడం సిబి సెట్ ఐదు బాక్సులు ఏమంట ఐదు బాక్సులు ఇచ్చేసి ఆరు నెంబర్లు ఇస్తే వాళ్ళు ఏడబెట్టాలని అర్థం కాదు ఇగో దీనికి సంబంధించి ఇవన్నీ కూడా రకరకాల ఉన్నాయి డెఫినెట్గా ప్రభుత్వం దీనిపైన స్పందించాలి స్పందించకపోతే డెఫినెట్గా ప్రజాశాంత ప్రజాస్వామ్యయుతంగా మేము మేము అందరికి కూడా వింత పత్రాలు ఇస్తున్నాం అన్ని పార్టీలను కూడా కలుస్తున్నాం అందరూ నాయకులను కలుస్తున్నాం అక్కడ కుల సంఘాలను కలుస్తున్నాం అక్కడ మ మందకృష్ణ మాదేవి కానీ తర్వాత ఇక్కడ గిరిజన సంఘాల నేతలు కానీ అందరిని కూడా కలుస్తూ ఉన్నాం కలిసి అన్ని పార్టీల నేతలకు కూడా మేము వినతి పత్రాలు ఇస్తాం తర్వాత దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు మాకు ఉద్యోగాలు నోటిఫికేషన్లు లేవు వచ్చిన నోటిఫికేషన్లో కూడా ఇట్లా అన్యాయం చేస్తే ఎట్లా అని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ బయట చాలామంది ఉన్నారు వందలాది మంది ఉన్నారు మేము ఎంత అంత మంత్రిని తీసుకురాలేకపోయినాము ఇక్కడికి ఎందుకంటే మన మన దగ్గర పట్టరు ఇక్కడ కాబట్టి అందరు కూడా అడుగుతూ ఉన్నారు వేలాది మంది ఫోన్లు చేస్తున్నారు వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అక్కడ హోంమంత్రి అంటే ఎట్లకైనా మరి హోంమంత్రి దట్టిల మంత్రి అంటుంటారు మరి ఆయనని హోం హోంమంత్రి కాదు కానీ హోంమంత్రిని స్పందిస్తారా స్పందించమని చెప్పండి లేకపోతే ముఖ్యమంత్రి స్పందించాలి దీనిపైన లేకపోతే అప్పుడిప్పుడు వచ్చి మాట్లాడుతుంటారు మంత్రులు ఆ మంత్రులు వచ్చి మాట్లాడి దీనిపైన క్లియర్గా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉంది ఇది వీళ్ళు కోరుతున్నటువంటి అంటే కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఏ ఉద్యోగాలు రాక ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాక ఏం చేయాలనో అర్థం కాక ఇక్కడ పీజీలు పీహెచ్డీలు అన్నీ కూడా పూర్తి చేసి తర్వాత అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నా ఏ ఉద్యోగం చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో తెలంగాణలో ఉన్నామని చెప్పేసి బాధపడుతున్న నిరుద్యోగులు వాళ్ళ బాధ ఇది డెఫినెట్గా ప్రభుత్వం స్పందించాలే స్పందించకపోతే ప్రజాస్వామ్యయుతంగా డెఫినెట్గా ఇదంతా కూడా కొనసాగుతుంది నిరసనలు తెలుపుతాం తర్వాత ఇవన్నీ చేస్తాం మా కానిస్టేబుల్కి వర్తించే అనేది ఏం లేదు మేము కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఇంకా పోలేదు మేము డెఫినెట్గా ఇవన్నీ చేస్తాం అన్ని పార్టీలను కలుస్తామని అంటున్నారు డెఫినెట్గా దీనిపైన తొందరలో సత్వరమే దీనిపైన స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు అంతేనా ఇంకేమైనా ఉందా ఇంకా చెప్పండి రాజ్యాంగం ప్రకారం మాకు రిజర్వేషన్లు అయితే కావాలి సార్ అది వాళ్ళకి ఎందుకు తగ్గించినా మాకు ఎందుకు తగ్గించలేదు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఉన్నది కదా కారణం చెప్పాలి తర్వాత ఇంకోటి ఏంటి అది రాజ్యాంగ ఆ పద్నాలుగు ప్రశ్నలకు సంబంధించి పద్నాలుగు ప్రశ్నలు కూడా మాకు మార్క్స్ యాడ్ చేయాలి సార్ ఇంకొన్ని ప్రాబ్లమ్ ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించి కూడా ఇరవై రెండు క్వశ్చన్ ఇరవై రెండు క్వశ్చన్ సార్ అక్కడ ఇక్కడ వచ్చేసి పదమూడు క్వశ్చన్ కాన్స్టేబుల్ ఎనిమిది తప్పులైనా ఏమైనా ఆలే ఒప్పుకున్నా ఏమైనా బుద్ధి ఉండాలి ఏమన్నా కాన్స్టేబుల్ ఇది పరిస్థితి మొత్తం మీద వీళ్ళకు న్యాయం చేయాలి న్యాయం చేయడానికి అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఏంటంటే వాళ్ళకని కాదు తెలంగాణ సమాజానికి ఒక నమ్మకం ఉంది క్యూనూస్ దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం అవుతుందని డెఫినెట్గా పరిష్కారం కావాలి పరిష్కారం కాకపోతే డెఫినెట్గా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ పోరాటం వాళ్ళ నిరసనలు ఇవన్నీ కొనసాగుతాయి అని చెప్పేసి అక్కడ బయట ఉన్నటువంటి అభ్యర్థులు బాగా ఇంకా బాగా సీరియస్గా ఉన్నారు ఆ సీరియస్ ఉన్న మేము తీసుకురాలే తీసుకొస్తే మళ్ళీ అంత గందరగోళం చేస్తారు ఒక్కసారి ఆలోచించి దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అక్కడ అక్కడ ఇక్కడ 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 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థుల కోసం నిజంగా మీకు అన్యాయం అన్యాయం జరుగుతున్న అభ్యర్థుల తరఫున నిలిచిన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో అక్కడ అశోక్ కానీ అశోక్ సార్ కానీ అక్కడ ప్రభాకర్ చౌటి కానీ వాళ్ళపైన పెట్టిన కేసులు వెంటనే బేసరితీగా ఉపసంహరించుకోవాలని చెప్పేసి వాళ్ళ అభ్యర్థులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు